పల్లవి ఇద్దరం కలిసి మా మమ్మీతో పాటు మా బావగారితో పాటు అల్లుడితో పాటు అందరితో ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా చాలా ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. అలాగే దానికి నేను ముందుగా చాలా రుణపడ్డాను వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను, చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అండ్ ముందుగా కార్తికేయ 2కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా స్పై అని కొత్త సినిమా వస్తుంది, ఆ సినిమా ప్రమోషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది, అందుకే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ రోజు నుంచి మా స్పై సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ మళ్ళీ ఒక సూపర్ అనుభూతి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన అనుభూతి ఇండియా లెవెల్లో మీకు స్పై ద్వారా మీకు కలగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. ఓకే, 3 అనేది నేను చందుమండెట్టి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అతి త్వరలో మీ కార్తికేయ 3 కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు 3D రాబోతుంది. మేము ఓన్లీ కార్తికేయ 2 ఎండింగ్లో పెట్టాము సార్, 3 ఇంకా రిలీజ్ చేయలేదు. స్పై అన్న సినిమా ఇప్పుడు రైట్ అది రిలీజ్ అవబోతుంది, అనౌన్స్మెంట్ ఈరోజు రాబోతుంది. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చాను అండ్ ఈ రోజు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు సిద్ధు కొంచెం ఒకసారి దగ్గరకు వచ్చి అర్థం రావద్దు. హలో హలో హాయ్ హలో హాయ్ బ్రదర్. ముందుగా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా వైఫ్ పల్లవి ఇద్దరం కలిసి మా మమ్మీతో పాటు మా బావగారితో పాటు అల్లుడితో పాటు అందరితో ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా చాలా ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. అలాగే దానికి నేను ముందుగా చాలా రుణపడ్డాను వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను, చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అండ్ ముందుగా కార్తికేయ 2కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా స్పై అని కొత్త సినిమా వస్తుంది, ఆ సినిమా ప్రమోషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది, అందుకే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ రోజు నుంచి మా స్పై సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ మళ్ళీ ఒక సూపర్ అనుభూతి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన అనుభూతి ఇండియా లెవెల్లో మీకు స్పై ద్వారా మీకు కలగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. ఓకే, 3 అన్నది నేను చందుమండెట్టి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అతి త్వరలో మీ కార్తికేయ 3 కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు 3D రాబోతుంది. మేము ఓన్లీ కార్తికేయ 2 ఎండింగ్లో పెట్టాము సార్, 3 ఇంకా రిలీజ్ చేయలేదు. స్పై అన్న సినిమా ఇప్పుడు రైట్ అది
రిలీజ్ అవబోతుంది, అనౌన్స్మెంట్ ఈరోజు రాబోతుంది. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చాను అండ్ ఈ రోజు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడ పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఎప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్? ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సీనియర్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కన ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు